భార్య భర్తలో మాట్లాడుకోవట్లేదో, ఒక పెళ్ళికి వెళ్ళారో, పెళ్ళికి వెళ్తో బైక్ మీద రుం రుం అని వెళ్తున్నారంట. ఎట్లా? పల్సర్ బైక్ అంట, పల్సర్ బైక్ లేకపోతే బుల్లెట్ బండో, ఏదో ఒక బండి మీద అయితే వెళ్తున్నారు. వెనకాల సిస్టర్ కూర్చుందంట. ఎవరు కూర్చున్నారు? సిస్టర్ కూర్చున్నారంట. స్పీడ్ బ్రేకర్ వచ్చిందంట. ఏమొచ్చింది? స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ రాగానే కొంచెం ఇట్లా బ్రేక్ కొట్టగానే కొంచెం ఇట్లా ఆనిందంట. నువ్వు నాకు టచ్ అవ్వాలని అవుతున్నావు. పెళ్లి కాకముందు ఐ లవ్ యూ బుజ్జి కన్నా, ఐ లవ్ యూ చిట్టి తల్లి, బుజ్జి తల్లి, బంగారము వెండి వజ్రము. హల్లెలూయా. పెళ్లి అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత పెళ్లిలో హత్తుకొని ఉందువా? ఉందును. హత్తుకొని ఉందువా? ఉందును. హల్లెలూయా. బాధతో మాట్లాడుతున్నా. పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఏమే మీ ఆయనేడి, హే రవి ఇట్లా, ఇదిగో మా పెద్దమ్మ, హే డేవిడ్, హే శ్రావణి, మా వైఫ్ అండి, దగ్గరికి ఫోటోలు దిగుతారు కదా భార్య భర్తలతో. ప్రైజులా ఫోటోలు దిగేటప్పుడు వీడి తల మీద ఏ చెత్త ఉండదు, కానీ వాళ్ళందరి ముందు ఇలా తీస్తుంది ఆమె, ఇలా ఇలా అన్న. హల్లెలూయా. కొంచెం దగ్గర జరుగు, మళ్ళీ ఏదైనా అనుకుంటారు ఇట్లా అనుకుని దిగుతారు, ఇట్లా అనుకుంటారు, నవ్వుతూ ఫోటో దిగుతారు. మరలా బంధువులందరినీ నమ్మించి వెళ్ళిపోతారు. బైక్ మీద వెళ్తుంటే బైక్ మీద స్టార్ట్ అవుతుంది గొడవ, బైక్ మీద స్టార్ట్ అవుతుంది. ఇంటికి వెళ్ళగానే డుష్యం డుష్యం డుష్యం. కుటుంబాలలో శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు, సమాధానము లేదు. క్రిస్మస్ వస్తుంది అనగానే సంబరాలు, సంవత్సరాల తరబడి క్రిస్మస్ జరుపుకుంటున్నాం, కానీ మన కుటుంబాలలో సమాధానం ఉందా? సంతోషం ఉందా? ఆనందం ఉందా? అదంతెందుకు? ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం మనం. ఇంటికి వెళ్ళేటప్పుడు సిస్టర్ అలసిపోయి ఉంటుంది, ఆ పనులు చేసి ఈ పనులు చేసి, లేదా వాక్యం విని విని అలసిపోయి ఎక్కడో నుంచి అమ్మతేజ పాస్టర్ గారు వచ్చారంట, వామ్మో ఏం మొత్తుకున్నాడు నాయన, మామూలు మొత్తుకోలే, ఆమెన్ నిద్ర వస్తుందని చెప్పేసేసి ఆయన తాళం తీస్తూ ఉంటాడు. ఇంకా రాదు ఆ తాళం, ఏ తొందరది ఆగరాదే, నీతో పాటు వచ్చినాగా ఆగరాదు. ఆగుతారా? ఆగరు. తాళం దగ్గర స్టార్ట్ అవుతుంది గొడవ ఇంటికి వెళ్ళగానే. ప్రైజ్ ద లార్డ్. ఉదయం వరకు ఇక జాగారమే. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాస్టర్స్ మీద సేవకులంగా అనేక మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి దైవ సేవకులముగా చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. ఈరోజు డబ్బు మనకి సంతోషాన్ని ఇవ్వడం లేదు, బంగారం మనకి ఆనందం ఇవ్వడం లేదు. ఈరోజు కుటుంబాలలో సమాధానం లేక సంతోషము లేక సతమతం అయిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనంతటికి కారణం ఏంటిదంటే, దేవుడు మన గృహాలలో లేడో. ఎప్పుడైతే మనం సమాధాన పడతామో, ఎప్పుడైతే సమాధానము కలిగి ఉంటామో, అప్పుడు ఎవరు బిడ్డలం మనం? ఎవరు బిడ్డలం? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలంగా మనం పిలువబడుతున్నప్పుడు మన ఇంట్లో ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు. ప్రైజ్ అల్లా హల్లెలూయా. యేసయ్య ఉంటాడా?
డిసెంబర్ 25th కాదో, డిసెంబర్ 10 కాదో, ప్రతిరోజు క్రిస్మస్ 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 గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. యేసయ్య మనలో ఉంటే మన చరిత్ర మారిపోతుంది. యేసయ్య ఎందుకు పుట్టాడో తెలుసా? భార్య భర్తలంగా మనం కోర్టు మెట్లు ఎక్కడం కాదు. యేసయ్య ఎందుకు పుట్టాడో తెలుసా? భార్య భర్తలంగా మనం పెద్ద మనుషుల దగ్గర కూర్చోడం కాదు. యేసయ్య ఎందుకు పుట్టాడో తెలుసా? నీకు సమాధానాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి నా దేవుడి భూమి మీదకి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుతా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.